దిల్రాజ్ టాలీవుడ్ లో ఫేమస్ పేరు. నిర్మాత డిస్ట్రిబ్యూటర్ గాను ఆయన రాణిస్తున్నారు. కథల ఎంపికలో దిల్రాజ్ కి మంచి టేస్ట్ ఉంటుందన్నది టాక్. దిల్రాజ్ టేకప్ సినిమాకి మినిమం గ్యారంటీ ఇస్తుంటారు. ఈ మధ్య దిల్రాజ్ స్పీడ్ పెంచాడు, వరుస సినిమాలతో సందడి చేయనున్నాడు. ఇప్పటికే సంక్రాంతికి శతమానం భవతి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. నానితో నేను లోకల్, వరుణ్ సందేశ్ తో ఫిదా, అల్లు అర్జున్ తో డీజే చిత్రాలు దిల్రాజ్ బ్యానర్ లో తెరకెక్కుతున్నాయి. ఈ చిత్రాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వరుస పెట్టి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇందులో నాని చిత్రం నేను లోకల్ ముందుగా రిలీజ్ కానుంది. ఇక ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చిన శతమానం భవతి సూపర్ హిట్ కావడంతో దిల్రాజ్ ఆనందంతో ఉన్నారు. ఈ చిత్రాన్ని చూసిన మెగాస్టార్ దిల్రాజ్ కి ఫోన్ చేసి అభినందించారట. మెగా ఖైదీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో దిల్రాజ్ మెగాస్టార్ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపినట్టు తెలిపారు. అయితే భవిష్యత్తులో మెగాస్టార్ చిరంజీవితో సినిమా ఉంటుందని దిల్రాజ్ చెప్పడం విశేషం. మంచి కథ దొరికితే మా బ్యానర్ లో దిల్రాజ్ సినిమా ఉంటుందని చెప్పారు. ఇదే నిజమైతే దిల్రాజ్ పంట పండినట్టే. రీఎంట్రీతో ఇండస్ట్రీ రికార్డులన్నీ బ్రేక్ చేసిన మెగాస్టార్ తన 151వ చిత్రాన్ని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి.